నమస్తే. తెలంగాణలో సాధారణ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానమైనటువంటి హామీ ఎన్నికల్లో తమ గెలిచిన తర్వాత ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీని చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రతి సభలో హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే చాలా రకాలుగా రేవంత్ రెడ్డిని నిందిస్తూ ఉన్నాయి. అమలుకు సాధ్యం కానటువంటి హామీలను ఇవ్వడం జరిగింది. ఏకకాలంలో రుణమాఫీ సాధ్యం కాదని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేసి చూపెడతానని చెప్పేసి ఒక డెడ్ లైన్ కూడా రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది. అది 15వ తేదీలోపు. మరి నిజంగా 15వ తేదీలోపు మరి రైతుల రుణమాఫీ ఏకకాలంలో అవుతుందా లేదా, పంట బోనస్ సంబంధించినటువంటి అంశం కావచ్చు, రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయాన్ని కావచ్చు, వీటన్నిటిపైన కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మల్లారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మల్లారెడ్డి గారు సార్, నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అనేది సాధ్యమేనా, 15వ తేదీలోపు ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది, ఏ విధంగా చూడొచ్చు సార్? ఒక విషయం ఏంటంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014లో 1 లక్ష రూపాయల లోపు రుణం మాఫీ చేశారు. అప్పుడు ఎంతమందికి మాఫీ చేశారు? అప్పుడు కటాఫ్ తేదీని బట్టి 16,000 కోట్లు మాఫీ చేశారు. అది 4 విడతలుగా. 4 విడతలు చేయడం వల్ల దాని వడ్డీ రైతులే భరించారు, 9,800 కోట్లు. ఆ తర్వాత రెండవసారి 2018లో మళ్ళీ ఎన్నికలైనప్పుడు మళ్ళీ 1 లక్ష రూపాయలు మాఫీ అని చెప్పని ప్రకటించాడు. అప్పుడు ఎంత మాఫీ ప్రకటించాడు? 21,000 కోట్లు ప్రకటించాడు. అది 4 విడతలు అన్నాడు. దానికి 12,000 కోట్లు వడ్డీ అయింది. వడ్డీ కావడమే కాకుండా 4వ విడత ఆ ఇచ్చినటువంటి వాటిలలో 99,999 అంటే 1 రూపాయి ఎక్కువ 1 లక్ష వరకు మాత్రమే మాఫీ చేశాడు. ఆ 1 రూపాయి కనుక కలిపితే దాదాపు 1500 కోట్లు మాఫీ చేయాలి. అవి చేయలేదు, అవి అలాగే ఉండిపోయినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మేము 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని. ఇప్పుడు 2 లక్షల రూపాయలు కనుక మనం లెక్క వేస్తే మొత్తం మీద 28,000 కోట్లు అవుతాయి. ఇది డిసెంబర్ 9 వరకు, అంటే దాదాపు డిసెంబర్ 9 వరకు 2 లక్షల కోట్లు బాకీ ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ. అంటే ఇక 2 లక్షలకు పైన ఉన్నవాళ్ళు సంఖ్య తక్కువ. అసలు మనకు మొత్తం రైతాంగం ఉన్నది ఎంత? అసలు నిజానికి 68 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇందులో అప్పులు ఇచ్చింది 41 లక్షల మందికే. మిగతా వాళ్ళకి ఇంతవరకు ఏ బ్యాంకు అప్పులు ఇవ్వలే. ఆ ఇచ్చిన అప్పులు కూడా ఏమిటంటే, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను బట్టి ఇవ్వలే. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఒక పంటకు ఇప్పుడు పత్తి ఉంది, పత్తికి 18,000 ఇవ్వాలి ఎకరాకు. కానీ ఎకరాకు 18,000 అంటే ఒక నాకు 4 ఎకరాలు అంటే 4 18లు ఇవ్వాలి. కానీ 4 18లు ఇవ్వకుండా 2 18లో 1 18 ఇచ్చారు. ఆ విధంగా ఏమిటంటే, 2 లక్షలకు లోపే ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 98% ఉంటారు రైతులు. కాబట్టి వీళ్ళ సమాచారం అంతా సేకరిస్తున్నారు. పోతే బీఆర్ఎస్తో సహా అందరూ చెప్పేది ఏమిటంటే, ఈ మాఫీ చేయలేవు అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళ అనుభవం చెప్తున్నారు, వాళ్ళు 4 విడతలుగా చేశారని. కానీ ఒకటేమిటంటే, ఇంకొక అనుభవం ఉంది మనకు. వీపీ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మొత్తం భారతదేశానికి 72,000 కోట్లు రద్దు చేశారు రుణాలు. అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 11,000 కోట్లు రద్దు చేశారు. ఏం చేశారు వాళ్ళు? ఆ మొత్తం ఈ 72,000 కోట్లను వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఖాతా ఓపెన్ చేసి ఆ ఖాతాలో వేసుకొని వాళ్ళు 4-5 సంవత్సరాలుగా ఆ రుణాన్ని బేబాకీ చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సింది ఏమిటంటే, ఈ 28,000 కోట్లను తమ ఖాతాలో వేసుకోవాలి. వేసుకొని రైతులను రుణవిముక్తులే చేయాలి. రుణవిముక్తులే చేస్తే రైతులకు తిరిగి బ్యాంకులో అప్పు ఇస్తాయి. ఒకవేళ అలా కాక మళ్ళీ ఇన్స్టాల్మెంట్స్ పెట్టారనుకోండి, ఇన్స్టాల్మెంట్స్ కనుక పెడితే రైతులు కట్టరు, అటు గవర్నమెంట్ ఇవ్వదు, మళ్ళీ రైతులు ప్రైవేట్ అప్పులు తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఏమిటంటే, ఏకముష్టిగా అంటే ఒకే విడతగా ఈ మొత్తం రుణాలన్నింటినీ క్యాలిక్యులేట్ చేసి వీటన్నింటిని ఏమిటంటే, ప్రభుత్వం తన ఖాతా ఓపెన్ చేసి బ్యాంకులో ఒక ఖాతా ఓపెన్ చేసి తన ఖాతాలో వేసుకోవాలి. ఆ విధంగా రైతులను రుణవిముక్తులు చేయాలి. ఇది 15వ తేదీ వరకు చేస్తా అని చెప్పి చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న కిటుకు ఏమిటంటే, ఇప్పటికే పంటలు స్టార్ట్ అయినాయి. ఇప్పటికే దాదాపు సగం మెట్ట పంటలు వేశారు, వేస్తున్నారు. ఇప్పుడు డబ్బు, ఇప్పుడు అప్పులు అవసరం.
కాబట్టి ఇప్పుడు బ్యాంకులు అప్పులు ఇవ్వడాలి. వీళ్ళు ఆగస్టు 15 అంటే అప్పటి వరకు ఏమిటంటే దాదాపు నాట్లు కూడా అయిపోతాయి. అందువల్ల ఏమిటంటే ఇప్పుడు ఎవరైతే 2 లక్షలకు లోపు బాకీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తిరిగి కొత్త అప్పులు ఇవ్వాలి అని చెప్పని ప్రభుత్వం బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి ఒకటి చెప్పాలి. బ్యాంకర్స్ మీటింగ్ ప్రతి ఏటా మార్చిలో ఏప్రిల్లో పెడతారు. అందులో ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అని చెప్పని ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ ముఖ్యమంత్రి తర్వాత ఆర్థిక మంత్రి నేతృత్వంలో అది సాగుతుంది. దానికి ఏంటంటే మన లీడ్ బ్యాంక్ మేనేజర్ ఒకడు ఉంటాడు. ఇప్పుడు మనకు SBI అతను లీడ్ బ్యాంక్ మేనేజర్. ఆ లీడ్ బ్యాంక్ మేనేజర్ ఈ బ్యాంకర్ల సమావేశం జరిపి 2 లక్షలకు లోపు ఎవరైతే బాకీ ఉన్నారో వాళ్ళందరి అప్పులను పక్కన పెట్టి తిరిగి కొత్త అప్పులు ఇప్పుడే ఇవ్వాలి, ఈ నెలలోనే. ఈ నెలలో కనుక ఇవ్వకపోతే ఇప్పటికే ప్రైవేట్ అప్పులు తెచ్చుకునేటటువంటి స్థితి ఏర్పడుతుంది. మీరు ఆగస్టు 15 అంటున్నావు, ఆగస్టు 15 వరకు దాదాపు వరలు కలుపులకు వస్తాయి వరి పంటలు. అప్పుడు నువ్వు మాఫీ చేస్తే, అప్పుడు రైతుకు అప్పులు ఇస్తే అప్పుడు ఏం చేస్తాడు? అందువల్ల ఏమిటంటే ఈ 2 లక్షలకు లోపు ఎవరైతే రైతులు బాకీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తిరిగి కొత్త అప్పులు ఇవ్వడం కోసం బ్యాంకర్ల సమావేశంలో ఆమోదించాలి, ఒకటి. తర్వాత అంతకుముందు ఏమిటంటే ప్రతి ఏటా క్రాప్ రుణ ప్రణాళిక అంటే లోన్స్ యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేస్తుంటారు. ఎప్పుడు అసలు జనరల్గా చేయాల్సింది ఎప్పుడంటే మే 15 లోపు చేయాలి, ఎందుకంటే జూన్ 15 నుంచి మనం పంటలు వేస్తాం. కాబట్టి మే 15 లోపు చేయకుండా అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆగస్టు 70లో చేసేవాళ్ళు. అప్పుడు లాస్ట్ ఇయర్ వాళ్ళు 2022-23లో 83,000 కోట్లు రుణ ప్రణాళిక ప్రకటించారు, క్రాప్ లోన్స్ తర్వాత దీర్ఘకాలిక రుణాలు కలిపి. కానీ ఇచ్చిందంత 34,000 కోట్లు మాత్రమే. అది కూడా అందులో బుక్ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటంటే రైతులు కట్టినట్టు తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇచ్చినట్టు. ఇదంతా ఒక గ్యాంబ్లింగ్ లాగా జరిగింది గత 10 సంవత్సరాలుగా. ఇప్పుడు అదే కనుక జరిగితే ఏమీ ప్రయోజనం ఉండదు. దీనివల్ల ఎవరైతే ఇప్పుడు ప్రతిపక్షాల ఆరోపణలు పక్కకు పెట్టండి, అసలు రైతులే క్షమించరు. ఎందుకంటే రైతులకు నువ్వు రుణమాఫీ చేస్తానంటే కొత్త రుణాలు వస్తాయని చెప్పని ఆశపడతారు. కొత్త రుణాలు రావాలి అని చెప్పంటే ఇప్పుడు 2 లక్షల లోపు బాకీ ఉన్న వాళ్ళు నువ్వు ఆగస్టు 15కే మాఫీ చేయి, కానీ 2 లక్షల లోపు వాళ్ళకు తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలి అని నువ్వు బ్యాంకర్ల సమావేశం పెట్టి వెంటనే మీటింగ్ పెట్టి ఏర్పాటు చేయాలని చెప్పి అనేది మేము రైతు సంఘంగా మీ దృష్టి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చాం, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తెచ్చాం. మొన్న మన మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి ముందర ఈ విషయం చెప్పడం జరిగింది. అందువల్ల ఏమిటంటే సాధ్యమే, కానీ ఎలా సాధ్యం? ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేసి ఈ క్యాలిక్యులేషన్ను తమ ఖాతాలో గవర్నమెంట్ ఖాతాలో ఓపెన్ చేసి వేయడానికి. ఇంకొక ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ బడ్జెట్ కేటాయింపులు చేస్తుంటారు శాఖల వారీగా. మనకు 42 శాఖలు ఉన్నాయి డిపార్ట్మెంట్ వారీగా. ఈ కేటాయించినటువంటి డబ్బు ఎక్కడ డిపాజిట్ చేస్తారు? వాణిజ్య బ్యాంకులలోనే డిపాజిట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు వాణిజ్య బ్యాంకులలో దాదాపు 30-40% డబ్బులు ఈ గవర్నమెంట్ డబ్బులే టర్న్ ఓవర్ చేస్తూ వాళ్ళు ఎక్కువ వడ్డీకి ఇచ్చి లాభాలు సంపాదిస్తూ ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ను కాదనే సమస్య ఉత్పన్నం కాదు. అందువల్ల ఏమిటంటే వెంటనే తమ ఖాతా ఒకటి ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఈ నెలలోనే రైతులకు రుణాలు ఇచ్చేటటువంటి ఏర్పాటు చేయాలి. సార్, ఇప్పుడు ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుంటామని చెప్పేసి ఒక మాట, రెండోది భూములను అర్రాసు పెట్టి మేము డబ్బులు సేకరిస్తామన్నటువంటిది మరో పక్కన ఈ యొక్క చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అప్పులు లేకుండా భూములను కుదువు పెట్టకుండా రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేసేటువంటి ఆదాయం రాష్ట్ర సర్కార్ ఉందనుకోవచ్చు సార్? ఇప్పుడు ఒక మంచి అవకాశం ఏమిటంటే ఈ మొత్తం డబ్బులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఒక ఖాతా ఓపెన్ చేసిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకొని దీనికి ఎలా చేయాల్సింది నాబార్డు. రిజర్వ్ బ్యాంకు నాబార్డుకి ఇస్తుంది, నాబార్డు స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇస్తుంది, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు ప్రజలకు ఇస్తుంది, వాణిజ్య బ్యాంకులకు కూడా నాబార్డు ద్వారా వచ్చేస్తుంటాయి. అందువల్ల ఏమిటంటే వాళ్ళు సొంతంగా డిపాజిట్లు ఏవైతే సేకరిస్తున్నారో ఇప్పుడు బ్యాంకర్స్ సమావేశం అంగీకరిస్తే సరిపోయే. దీనికి రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఒకటి తీసుకుంటే వచ్చిపోతుంది. దీనికి ఏమి విడిగా అప్పులు తేవాల్సినటువంటి అవసరం లేదు. అంతా 28,000 కోట్లే కదా. అసలు జనరల్గా ఏమిటంటే ఆట 40,000 కోట్లు 50,000 కోట్లు వీళ్ళు అప్పులు తెస్తూనే ఉంటారు.
వాళ్ళ ఎఫ్ఆర్బిఎం ప్రకారం వాళ్ళ జిఎస్డిపి ఎంత పెరుగుతుందో దాన్ని బట్టి 28% వరకు అప్పులు తెస్తూనే ఉంటారు. అందుకోసం దానికి కార్పొరేట్లకు పోయి అప్పులు తేవడం, తర్వాత పోతే ఇక్కడికి తేవడం, ఇవన్నీ పనికిరాని మాటలు. అది బ్యాంకుల మీద అవగాహన లేని వాళ్ళు చెప్పేటటువంటి మాటలు, లేదా క్రిటిసైజ్ విమర్శించాలి కాబట్టి విమర్శన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు ఇరిగేషన్ మీద పెట్టుబడి పెట్టారు. ఎంత పెట్టారు? 180,000 కోట్లు పెట్టారు ఈ 10 ఏళ్లలో. 180,000 కోట్లలో 80,000 కోట్లు అప్పు తెచ్చారు. తమలాగే అందరూ చేస్తారనుకుంటే ఎలా? అందుకోసం ఏంటంటే ఒక అవకాశం ఉంది. ఇప్పుడు క్రాప్ లోన్స్ ఏమిటంటే వాళ్ళు బ్యాంకర్లు గవర్నమెంట్కు అప్పు ఇవ్వడం, కాబట్టి బ్యాంకు గవర్నమెంట్ హైపోథికేషన్ మీద బ్యాంకులు అంగీకరిస్తాయి. పైగా వాళ్ళకు రిజర్వ్ బ్యాంక్ కూడా అనుమతిస్తుంది, గతంలో ఇచ్చారు. నేను చెప్పాను కదా, బీపీ సింగ్ హయాంలో, తర్వాత అంతకుముందు ఈ ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రుల హయాంలో కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ లేకపోతే అంజయ్య కానీ వీళ్ళందరికీ కూడా వాళ్ళు మాఫీలు చేశారు. ఇదేం కొత్త కాదు. పైగా ఇక్కడ ఒక్కగా ఈ స్టేట్లోనే కాదు మాఫీ చేసింది, 13 రాష్ట్రాలలో 380,000 కోట్లు మాఫీ చేశారు లాస్ట్ ఇయర్ 13 రాష్ట్రాలలో. పైగా ఇప్పుడు ఇప్పుడు ఢిల్లీలో రైతులు పోరాటం చేస్తూ ఉన్నారు 120 రోజులు ఇవాటికి. అలా రెండు డిమాండ్సే, ఒకటి ఏంటంటే రుణాలు రద్దు చేయాలి, రెండవది ఎంఎస్పిని చట్టబద్ధం చేయాలి. అందువల్ల ఏంటంటే గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా ఎక్కడ ఎన్నికలు జరిగినా మీ అప్పులు రద్దు చేస్తామని చెప్పని చెప్పడం ద్వారానే రైతుల ఓట్లు సంపాదించుకుంటున్నారు. ఈ ప్రభుత్వం అలాగే సంపాదించుకుంది. పైగా ఇంత బలబుద్ధి చెప్తూ ఉన్నారు కదా. అందుకోసం ఏంటంటే మనం 15 వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు. 15 వరకు మీరు లెక్కలు సేకరించి బ్యాంకులో మీరు మీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కానీ ఈలోపే 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్లకు తిరిగి కొత్త అప్పులు ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తే ఈ ఈ దుష్ప్రచారం ఏదైందో ఇది పటాపంచలైపోతుంది. ఎందుకంటే అప్పు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తిరిగి అప్పు ఇస్తున్నారుగా, అంటే అప్పును పక్కకు పెడుతున్నట్టు లెక్క కదా. అందువల్ల ఏమిటంటే ఇప్పుడు ఈ నెలలో 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి కనుక బ్యాంకులు అప్పులు ఇస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వం యొక్క వాగ్దానం నెరవేరినట్టే లెక్క. సార్, గత ప్రభుత్వ హయాంలో సాగుకు పనికిరానటువంటి భూములకు సైతం కూడా రుణాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరికి ఇస్తే ప్రయోజనం కలుగుతుంది సార్? ఇప్పుడు రుణాల విషయం, భూమి ఉంటే రుణం ఇస్తారు, భూమి లేకుండా రుణం ఇస్తారు. హైదరాబాద్లో ఎక్కడ వ్యవసాయ సాగుభూమి ఉంది, ఇక్కడ 1500 కోట్లు అప్పించారు బ్యాంకులు, వ్యవసాయ రుణాలు ఇచ్చారు. ఎందుకని వ్యవసాయ రుణాలు తీసుకుంటారు? వ్యవసాయ బంగారం తాకట్టు పెట్టి కూడా వ్యవసాయ రుణాలు తీసుకుంటారు. ఎందుకని? మామూలు రుణాలు అయితేనో 12 నుంచి 14% వడ్డీ ఉంటుంది, వ్యవసాయ రుణాలకైతేనో 9% వడ్డీ ఉంటుంది. ఈ 9%లో 4% సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. అంటే 9లో 4 పోతే 7%, 9లో 4 పోతే 5%, 5లో 2% రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, 3% అంటే పావలా వడ్డీ. అందువల్ల ఏమిటంటే ఈ తక్కువ వడ్డీ వస్తుందని చెప్పని ఈ హైదరాబాద్లో వ్యాపారాలు చేసేవాళ్ళు, ఇండస్ట్రీలు పెట్టిన వాళ్ళు కూడా వ్యవసాయం పేరుతో అప్పు తీసుకుంటున్నారు. మొన్న పార్లమెంట్లో ఒక లెక్క చెప్పారు, 85 మంది కార్పొరేట్లకు వాళ్లకు 4.5-4.5 వేల కోట్లు వ్యవసాయ రుణాలు ఇచ్చారు. అసలు వాళ్ళకు వ్యవసాయ రుణాలు ఎక్కడి నుంచి ఇచ్చారు? ఒకరొకరికి 80 కోట్ల వరకు ఇచ్చారు కార్పొరేట్లకు. అందుకోసం వ్యవసాయ రుణాలంటే వడ్డీ తక్కువ, కాబట్టి నాటకాలు ఆడుతూ ఉంటారు. అందుకోసం వ్యవసాయ భూములు లేకుండా ఆస్తి ఉంటే అప్పులు ఇవ్వడం అనేది ఒకటి. కానీ రైతు భరోసా కానీ రైతు బంధు, పాత రైతు బంధు కానీ ఇప్పుడు కొత్త రైతు భరోసా కానీ, ఇది వాస్తవంగా సాగు చేసే వాళ్ళకి ఇస్తామని చెప్పని గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఒక జీవో తెచ్చారు. ఆ జీవోను ఇప్పుడు నేను అమలు చేస్తానని చెప్పని రేవంత్ రెడ్డి అంటున్నాడు. వాస్తవంగా సాగు చేసే వాళ్ళకి ఇస్తే సరే, దాని సంతృప్తిగానే ఉంటుంది.
ఇప్పుడు మా దగ్గర 1,63,00,000 ఎకరాల భూమి ఉన్నది. 1,63,00,000 ఎకరాలు, ఇందులో మనం సాగు చేసేది 1,20,00,000 ఎకరాలే. కానీ 1,40,00,000 ఎకరాలకు, 1,50,00,000 ఎకరాలకు మనం రైతు బంధు ఇస్తున్నా ఇచ్చారు. 1,50,00,000 ఎకరాలకు సాగు అయ్యేది 1,20,00,000. మీరు ఏ సంవత్సరం తీసుకోండి, మీరు సీజనల్ రిపోర్ట్ కనుక చూస్తే మీకు అంతకన్నా ఎక్కువ లేదు. 1,25,00,000కి ఎప్పుడు మించలే. ఎందుకని 40-45 లక్షల ఎకరాల భూమి బీల్డ్గా మారింది. రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇతర కారణాలు కానివ్వండి, మిల్లులు కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, ఇళ్ళ స్థలాలకు కానివ్వండి, అంటే ఆ భూమి మొట్టమొదలు గ్రామాలు నిర్మించినది కాకుండా మళ్ళీ కొత్త గట్టే ఇళ్ళ స్థలాలకు కానీ వీటికి ఇచ్చారు. అందువల్ల వాటికి కూడా రైతు భరోసా ఇచ్చారు. ఆ రైతు భరోసాను కనుక తగ్గించుకుంటే 3-4,000 కోట్లు ప్రభుత్వానికి తగ్గుతాయి. కాబట్టి గత ప్రభుత్వం 5,000 రూపాయలు అన్నది ఎకరానికి, ఇది 7,500 ఉంటుంది. కాబట్టి ఆ 3,000 రూపాయలు 3,000 కోట్లు మిగులుతాయి కాబట్టి ఇది భరించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసం వాస్తవ సాగుదారులను రికార్డు తయారు చేసి వాళ్లకు 7,500 చొప్పున వాళ్ళ బ్యాంకు అకౌంట్లలో వేయాలి. ఇప్పుడు మొత్తం ఒక దశలో 72 లక్షల మంది రైతులు ఉన్నట్లు లెక్క చెప్పారు. ఒక దశలో ఏంటంటే 66 లక్షల మంది రైతులే ఉన్నట్టు. కానీ బ్యాంక్ అప్పులు మాత్రం ఇచ్చేది ఎంత, 42 లక్షల మందికే, మిగతా వాళ్ళకి ఇవ్వడంలే. కాబట్టి రుణాల విషయం వేరు, రైతు భరోసా వేరు. రైతు భరోసా ఏమిటంటే ఎవరైతే వాస్తవ సాగుదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలి. అందులో వాళ్ళు ఇంతకుముందు ఏ జీవో అయితే తీసుకొచ్చారో వాస్తవ సాగుదారులకు ఇస్తామని ఆ సాగుదారులందరికీ కూడా ఇవ్వాలి. ఈ 5-10 ఎకరాల తేడా చూడకుండా వాస్తవ సాగుదారులకు ఇవ్వాలి. బీళ్లుగా ఉన్నటువంటి అంటే వ్యవసాయానికి అసలు వినియోగించినటువంటి భూములకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, రైతు బంధు సంబంధించినటువంటి విషయంలో గత సర్కార్ ఏమో 10,000 రూపాయలు పరిమితం చేసింది, ఇప్పుడేమో 15,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు అయితే అమలుకు అయితే నోచుకోలేదు, మొదటిసారి ఇస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ ఈసారి సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుందా సార్, మన రాష్ట్ర ఆదాయాన్ని బట్టి? గతంలో 4వ విడత ఆ బీఆర్ఎస్ ఇవ్వని అమౌంట్ను 1,500 కోట్లు ఈ ప్రభుత్వం ఇచ్చింది కాంగ్రెస్ ఎన్నికల ముందట, ఎందుకంటే ఎలక్షన్స్ ఓట్లు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏమిటంటే మేము 7,500 ఇస్తామని చెప్పాను. ఇప్పుడు 7,500 ఇవ్వాలి, గతంలో ఇచ్చిన 5,000 రూపాయలు ఇస్తే కుదరదు. ఓకే, ఎందుకంటే మీరు మాట ఇచ్చారు వాస్తవ సాగుదారులకు 7,500 రూపాయలు ఇవ్వాలి. అలా ఇచ్చినప్పటికీ కూడా ఈ వాస్తవ సాగుదారులను సాగు చేయని వాళ్ళని తొలగిస్తే మీకు ఆ డబ్బులే గతంలో ఇచ్చినటువంటి 7,000 కోట్లే సరిపోతాయి. అందువల్ల ఏంటంటే ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పటికీ ఈ నెల చివరికల్లా ఇవాళ 15వ తారీఖు 20-25వ తారీఖు వరకు మీరు రైతు బంధు రైతు భరోసా డబ్బులు వేసేయాలి. ఎందుకంటే ఇప్పటికీ ఫుల్ సీజన్లో ఉన్నారు. ఇప్పుడు కనుక వేస్తే వ్యవసాయానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విత్తనాలు కానీ ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కానీ కొనుగోలు చేయడం, అద్దెలు కూళ్ళు యంత్రాలతో పని చేయించడం, ఈ వీటన్నిటికి కూడా ఇప్పుడు పెట్టుబడి అవసరం. ఇప్పుడే పెట్టుబడి అవసరం ఈ నెలలోనే. జూలై ఎండింగ్ తర్వాత నీకు పెట్టుబడి అవసరం ఏమి ఉండదు, అప్పుడు ఇస్తే ఏం ఉపయోగం ఉండదు. అందువల్ల ఏమిటంటే నువ్వు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పినటువంటి వాగ్దానం 7,500 రూపాయలు ఎకరాకు వాస్తవ సాగుదారులకు వెంటనే ఈ నెలలోనే ఇచ్చేటటువంటి ఏర్పాటు చేయాలి. ఇది అంతా కొడితే 5-6,000 కోట్లకు మించదు. అందువల్ల ఏమిటంటే ఇది ఒకటి వెంటనే చేయాలి సార్. ఇక తర్వాత మూడో విషయం ఏంటంటే బోనస్. ప్రభుత్వం బోనస్ ఇస్తానని చెప్పి చెప్పింది, ఎప్పుడు వచ్చే పంటల మీద, ఈ పంటల మీద కాదు. ఇప్పుడు పంటలు ఆల్రెడీ అయిపోయినాయి, వచ్చే పంటల మీద బోనస్ ఇస్తానని చెప్పి అన్నది. ఆ బోనస్ ఇస్తానని చెప్పని ఏం చేసింది, ఏమన్నా ఏం ప్రచారం మొదలుపెట్టింది గవర్నమెంటు? మంత్రులు ఏమిటంటే మేము సన్నధాన్యానికే ఇస్తాం అని చెప్పాను. అసలు సన్నధాన్యం దొడ్డు ధాన్యం కాదు. సన్నధాన్యం ఎంత పడుతుంది? ఇప్పుడు మనం 60 లక్షల ఎకరాలు వానకాలం, మరొక 40-45 లక్షల ఎకరాలు యాసింగి, అంటే మొత్తం 110 లక్షల ఎకరాలలో వరేస్తాం. 110 లక్షల ఎకరాలలో ఒక 20-25 లక్షల ఎకరాలే సన్నధాన్యం వేస్తాం, మిగతా అంతా కూడా ఏ గ్రేడు లేదా సి గ్రేడు. గతంలో ఎప్పుడో 10-20 సంవత్సరాల క్రితం 3 రేట్లు ఉండేది, సూపర్ ఫైను,
ఏ గ్రేడు సి గ్రేడ్ అని. తర్వాత ఈ సూపర్ ఫైన్ తీసేశారు, ఎందుకని గవర్నమెంట్ నిర్ణయించిన ధర కన్నా ఎక్కువకు అమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చెప్తుంది సన్నధాన్యానికి మేము 500 రూపాయలు బోనస్ ఇస్తాం. వీరు ఇవ్వడం ఏమిటి? అసలు సన్నధాన్యం మామూలు ధర కన్నా 500 ఎక్కువనే పెట్టుకుంటారు మిల్లర్లు, ఎందుకంటే దాని దిగుబడి తక్కువ వస్తుంది, తర్వాత బియ్యం దిగుబడి కూడా తక్కువ వస్తుంది, తర్వాత దానికి జబ్బులు ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ. అందువల్ల ఏంటంటే చాలామంది సన్నధాన్యం వేయరు, కామన్ గ్రేడ్ వేస్తారు లేదా సి గ్రేడ్ వేస్తారు, అవి గ్యారంటీగా పండుతాయి. అందువల్ల ఏమిటంటే ఏ గ్రేడ్ సి గ్రేడ్ అనే తేడా చూడకుండా అన్నిటికీ కూడా ఈ బోనస్ ఇవ్వాలి. ఒకటి. రెండవది ఏమిటంటే వాళ్ళు మక్కజొన్నలకు చెప్పారు 330 రూపాయలు మద్దతు ధరకు మించి ఇస్తామని చెప్పారు వచ్చేసారి. అలాగే కందులకు చెప్పారు 400 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పాను, అంటే కందులకు 6300 ఉంటే 6700 ఇస్తామని చెప్పని చెప్పారు. కాబట్టి వచ్చేసారి కందులు ఎప్పుడు వస్తాయి? జనవరి ఫిబ్రవరిలో వస్తాయి. అందుకోసం ఆ మాట మీద నిలబడి ఉండాలి. ఒక వరి గురించే చెప్పలే వాళ్ళు, దాదాపు ఏంటంటే ఒక 10 సరుకుల గురించి చెప్పారు. అందులో ఏమిటంటే మొక్కజొన్నలు, కందులు, తర్వాత సోయా, దానికి కూడా ఏమిటంటే 450 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పన్నారు క్వింటాల్కు. అలాగే ఈ జొన్నలు, తెల్లజొన్నలు, పచ్చజొన్నలకు వీటికి 388 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. చెరుకుకు క్వింటాల్కు 85 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పన్నారు బోనస్. అది కాకుండా ఏమిటంటే మిరపకు 15,000, పసుపుకు 12,000, తర్వాత ఎర్రజొన్నలకు 2,500 రూపాయలు కనీస మద్దతు ధర నిర్ణయించి అమలు చేస్తామన్నారు. అసలు నేను వాస్తవానికి ఏమిటంటే ఇప్పటికీ మీ మిరప 15,000 మించి 20,000, 22,000, 25,000 వరకు అమ్ముతూ ఉన్నది. అందుకోసం నువ్వు మినిమం ఏదైతే చెప్పావో ఈ వీటికి 10 సరుకులకు, 10 వ్యవసాయ ఉత్పత్తులకు వీటిని అమలు చేయాలి. ఒకటి. రెండవది ఏమిటంటే కేరళ, ఆంధ్రప్రదేశ్, గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడున్న కేరళ ప్రభుత్వం, వీళ్ళు వాళ్ళ రాష్ట్రాలలో కూరగాయలకు మద్దతు ధర నిర్ణయించారు. 15 రకాల కూరగాయలకు మద్దతు ధర నిర్ణయించి వాళ్లే కొనుగోలు చేశారు, చేసి గ్రేడింగ్ చేసి రైతు బజార్ల ద్వారా అమ్మడం సాగించారు. ఎందుకంటే ఇప్పుడు టమాటాలు ఒకరోజు ఇవాళ 40 రూపాయలు, 60, 50 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. ఒక దశలో 5 రూపాయలు, 6 రూపాయలు అమ్ముతారు కిలో. 2 రూపాయల కిలో అమ్మినటువంటి ఘటనలు ఉన్నాయి. అసలు మన ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో అసలు రోడ్ల మీద పారబోశారు, తెంపడం దండగాని ఎడ్లని మేపారు. మొన్న 200 రూపాయల కిలో అమ్మారు కిలో. అందుకోసం ఏంటంటే ఈ అప్స్ డౌన్స్ ఉండకూడదు, ఏదైనా గ్రాడ్యువల్గా పెరుగుదల ఉండాలి. కానీ ఈ కూరగాయల ధరలు ఇప్పుడు అబ్నార్మల్గా పెరిగినాయి ఈ వారం రోజుల నుంచి. ఇవి వచ్చే ఆగస్టు సెప్టెంబర్ దాకా ఈ రేట్లు ఉంటాయి. అందువల్ల ఏంటంటే కూరగాయలకు కూడా కనీస మద్దతు ధరలు నిర్ణయించాలి. ఇవి నిర్ణయించాలంటే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ధరల నిర్ణాయక సంఘం, సిఏసిపి కమిషన్ వేయాలి. ఇప్పుడు పక్కన కర్ణాటకలో వేశారు, ఇప్పుడు కేంద్రంలో ఉంది కమిషన్. ఆ కమిషన్ ఉత్పత్తి ధరను బట్టి దానికి 50% కలిపి ధర నిర్ణయిస్తారు. కాబట్టి ఉత్పత్తి ధరను శాస్త్రీయంగా నిర్ణయించి దానికి 50% కలిపి ఈ అన్ని పంటలకు ధరలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి. ఇప్పుడు రాగులు, సజ్జలు, కొర్రలు ఉన్నాయి. ఇవి మనం మార్కెట్లో అమ్మితే 30 రూపాయలు, 35 రూపాయల కిలో అమ్ముతాం. అదే మళ్ళీ మనం కొనుగోలు చేస్తే 100, 150 రూపాయలకు కొనుగోలు చేయాలి హైదరాబాద్లో. ఇప్పుడు చాలామంది షుగర్ పేషెంట్స్ 100, 120 రూపాయలు, 130 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తారు. కానీ రైతులు కొనేది అమ్మేది ఏమిటంటే 30 రూపాయలు, 25 రూపాయలు. అందుకోసం అలా ఆ తేడా లేకుండా ఒక సిఎస్సిపిని, ధరల నిర్ణాయక కమిషన్ను నిర్ణయించి దాని ద్వారా ఈ పంటల ధరలు నిర్ణయించాలి. ఆ ధరలకు మార్కెట్లో కనుక లేకపోతే ప్రభుత్వం కొనుగోలు చేసి గ్రేడింగ్ చేసి ఎక్కడైతే అమ్మకం ఉంటుందో అక్కడికి పంపేటటువంటి ఏర్పాటు చేయాలి. తద్వారా ఏమిటంటే నిరుద్యోగ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. చాలామందిని ఉద్యోగంలో పెట్టచ్చు, గ్రేడింగ్ చేయడం కానీ లేకపోతే దాన్ని ప్యాకింగ్ చేయడం కానీ ఇలాంటివి చేసి అమ్మచ్చు. అందుకోసం ఇప్పుడు మన రాష్ట్రంలో పెద్ద మనకు మిగులు ఉత్పత్తి ఏమి లేదు కూరగాయలు.
మనం 32 లక్షల టన్నులు తింటున్నాం ఏడాదికి కూరగాయలు, 32 లక్షల టన్నులు. కానీ ఉత్పత్తి జరిగేది 21 లక్ష, అంటే 11 లక్షల టన్నులు మనం దిగుమతి చేసుకుంటున్నాం ఇప్పటికీ కూరగాయలు. కూరగాయలు కాదు, కొత్తిమీర దిగుమతి చేసుకుంటున్నాం 13 వేల టన్నులు. కొత్తిమీర 13 వేల టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. అందుకోసం మనం ఏదో పెద్ద ఉత్పత్తి బాగా పెరిగిపోయి పప్పులు దిగుమతి చేసుకుంటున్నాం, వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నాం, పంచదార దిగుమతి చేసుకుంటున్నాం. ఇవాళ చెరుకు పరిస్థితి ఏమిటి? 120,000 ఎకరాలు వేసినటువంటి చెరుకు ఈరోజు 37,000 ఎకరాలకు దిగింది. ఇప్పుడు ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తామన్నారు మూతపడ్డ వాటిని. ఇంతవరకు అనుడే తప్ప ఆచరణలో ఏమీ కనపడలేదు. అందువల్ల ఏమిటంటే వ్యవసాయ ఉత్పత్తులకు ఒక సిఎస్సిపి ధరల నిర్ణాయక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ఆ విధంగా ధరలు నిర్ణయించి న్యాయంగా వాళ్ళ ధరలు అందేటట్టు చూడాలి, మధ్యధరలను కంట్రోల్ చేయాలి. ఇది ప్రభుత్వం వెంటనే చేపట్టాలి సార్. అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రతి రేషన్ కార్డుదారునికి సన్నబియ్యం ఇస్తామని చెప్పి చెప్తా ఉంది. ఈ సన్నబియ్యం ఇవ్వడం కోసమే రైతులని సన్నధాన్యం ఉత్పత్తి చేయాలని చెప్పేసి అనడంతో పాటు 500 బోనస్ ఇస్తుందని అనుకోవచ్చా? తప్పు. అది సన్నధాన్యంకు 500 బోనస్ ఇస్తే ఎవడు పండించాడు? ఆల్రెడీ సన్నధాన్యానికి మిల్లర్లు ఇచ్చారు వాళ్ళు. అందుకోసం సన్నధాన్యానికి నువ్వు 1000 రూపాయలు బోనస్ ప్రకటిస్తే సన్నధాన్యం పండిస్తారు. ఎందుకంటే ఈ సి గ్రేడ్ కానీ ఏ గ్రేడ్ కానీ ఎకరాకు 20 క్వింటాళ్ళు ఉత్పత్తి అవుతాయి. ఇది 17 క్వింటాళ్ళు 16 క్వింటాళ్ళే ఉత్పత్తి అవుతాయి. అలాంటిది తక్కువ పడేటటువంటిది పండించమని ఎంకరేజ్ చేస్తే రైతులు వేయరు కదా. కొన్ని భూములు ఉంటాయి అచ్చం రాగడి భూములు, రాగడి భూములలో సన్నధాన్యం పండదు. అచ్చం ఎర్ర చెక్క భూములు ఏవి ఎత్తుటో వాటిలో సన్నధాన్యం పడుతుంది. సందుకట్టు ఉంటుంది ఎరుపుది రాగడి కలిసినటువంటిది, అందులో కొంత సన్నధాన్యం పడుతుంది. కానీ ఇప్పుడు మచ్చగా రాగడి నల్ల భూములలో ఈ ఎవడు కూడా ఈ సన్నధాన్యం వేయరు. నేను వ్యవసాయం చేశాను కదా, వ్యవసాయం చేస్తున్నాం కదా, ఎవడు పడితే వాడి సన్నధాన్యం ఎవడేస్తాడు? ఇప్పుడు సోనామసూరికి అలవాటు పడ్డారు, సో అదే సన్నధాన్యం కింద లెక్క. ఇప్పుడు అలాంటిది నువ్వు తెలంగాణ మసూరి వేయండి లేకపోతే ఇది వేయండి. ఇప్పుడు పైగా ఇంకొకటి ఏమిటంటే మన పరిశోధన కేంద్రాలన్నీ మూతపడ్డాయి. మనకు ఈ మధ్య వాతావరణానికి అనుకూలంగా ఇప్పుడు 36 డిగ్రీల వేడి ఉన్నప్పుడు కనిపెట్టిన విత్తనాలు అవి, ఇప్పుడు 46-47 డిగ్రీల వేడింది. కాబట్టి ఈ వేడిని బట్టి మళ్ళీ కనిపెట్టాలి. ఇప్పుడు మనకు దాదాపు 2700 ఎకరాలు ఉంది ఇది పరిశోధన కేంద్రాలు. ప్రతి జిల్లాలో ఉన్నాయి, వరంగల్, మహబూబ్నగర్, పాలెం, ఇవన్నీ కరీంనగర్ అన్ని చోట్ల. అక్కడ ఈ మీరు సన్నధాన్యం పరిశోధనలు చేసి పండించి రైతులకు అందుబాటులో చేయాలి. ఇప్పుడు సన్నధాన్యం విత్తనాలు కూడా మార్కెట్లో అన్ని దొరకవు. అందుకోసం ఈ ధాన్యంలో ఏముంటుంది, F1 ఉంటుంది. F1 అంటే ఫౌండేషన్ సీడ్. ఆ తర్వాత హైబ్రిడ్ సీడ్ ఉంటుంది. హైబ్రిడ్ సీడ్ అంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వేయడం. ఆ తర్వాత సర్టిఫైడ్ సీడ్ ఉంటుంది. హై హీలింగ్ వెరైటీస్ ఉంటాయి. అందుకోసం ఏంటంటే ఈ విత్తనాలు కూడా అందుబాటులో లేకుండా మీరు సన్నధాన్యం వేయండి. అసలు ఇంతవరకు వ్యవసాయానికి ఒక ప్రణాళిక లేదు. గత ప్రభుత్వం ప్రణాళికను బంద్ పెట్టింది. ఆ నిరంజన్ రెడ్డి ఊరికే వాగుతూ ఉంటాడు ఇప్పుడు. కానీ ఆయన 3 ఏళ్ళ నుంచి ప్రణాళిక బంద్ పెట్టాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వమైన ప్రణాళిక తయారు చేయాలి వెంటనే. అసలు ఇప్పటికే ప్రణాళిక తయారు చేయాలి. వ్యవసాయ శాఖ ఏం చేస్తుంది? వాళ్ళు ఇప్పుడు ఏ భూమిలో ఏ పంటలు వేయాలి, ఎన్ని ఎకరాలు వేయాలి అని చెప్పారు. ఇప్పుడు మనం 120,000 ఎకరాలు అన్నాం, 60 లక్షల ఎకరాలు మనం వరేస్తున్నాం, 70 లక్షల ఎకరాలు పత్తి వేస్తున్నాం. ఇంకా మీ పప్పులు కానీ నూనెలు కానీ ఎక్కడున్నాయి? అందువల్ల ఏంటంటే పత్తి విస్తీర్ణాన్ని తగ్గించి ముతక ధాన్యాలు, తర్వాత నూనె గింజలు, పప్పు ధాన్యాలను పండించేటప్పుడు ఎంకరేజ్ చేయాలి. అందుకోసం ఒక ప్రణాళిక రూపొందించాలి. వ్యవసాయ ప్రణాళిక లేకుండా మన వ్యవసాయ లోటును పూర్తి కాదు. ఇప్పటికి మన రాష్ట్రం దిగుమతుల మీద ఆధారపడే దుస్థితిలోకి కొనసాగుతూ ఉంటాం సార్. ఇప్పటికి కూడా మనం చూసుకోవడం జరిగింది, వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, గ్రామాలలో విత్తనాలు కూడా నాడుతూ ఉన్నటువంటి పరిస్థితి, విత్తనాలకు ఎరువులకు కొరత ఉందని చెప్పేసి రైతులు రోడ్లెక్కేటువంటి పరిస్థితి, మళ్ళీ లైన్లో నిల్చున్నటువంటి పరిస్థితి. ఎందుకు ముందస్తు ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదని అనుకోవచ్చు? ఒక విషయం ఏంటంటే ఎరువుల కొరత అంతగా లేదు, కానీ విత్తనాలకు సంబంధించి ఏమిటంటే ఇప్పటికీ దాదాపు 120,000 క్వింటాళ్ళు
పట్టుబడ్డాయి. కల్తీ విత్తనాలు, నాణ్యత లేని విత్తనాలు. ఇది ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి సూచిక. గత 10-15 సంవత్సరాలుగా వ్యవస్థీకృతంగా వీళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఇప్పటికీ 20 క్వింటాలు, 30 క్వింటాలు, 40 క్వింటాలు అలాంటి ఇలా పట్టుబడుతూనే ఉన్నాయి. వీటికి ప్రత్యేకమైన కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు భూత్పూరు, మహబూబ్నగర్ జిల్లాలో, వికారాబాదు, వరంగల్లు, రామంతపూరు, తర్వాత ఖమ్మం, ఇలాంటి చోట పెద్ద పెద్ద షెడ్లు వేసి వాళ్ళకి విత్తనాలు, నాణ్యత లేని విత్తనాలు తీసుకొచ్చి. కల్తీ విత్తనాలు కాదు, కల్తీ విత్తనం వేరు, నాణ్యత లేని విత్తనం వేరు. నాణ్యత లేని విత్తనం అంటే ఆడమగ విత్తనాలను పాలినేషన్ చేస్తారు. ఆ పాలినేషన్ 100% చేయకుండా ఏ 60% 70% చేసి ఈ కూళ్ళు తప్పించడం కోసం మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంటారు. అది ఈల్డ్ రాదు, అవి నాణ్యత లేని. కాబట్టి నాణ్యత లేని విత్తనాలు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇస్తారు. ఇది విత్తనోత్పత్తి రాష్ట్రం. ఈ విత్తనాలు రష్యాకు, అమెరికాకు, టర్కీకి, చైనాకు మనం ఇక్కడి నుంచి ఎగుమతులు చేస్తుంటాం. మంచి విత్తనాలు, A1 విత్తనాలు, థర్డ్ క్లాస్ విత్తనాలు మన రైతులకు అంటగట్టి ఆట 4 నుంచి 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. ఖాతాపూత లేకుండా పోతున్నాయి. ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రికి తెలియదేమిటి? అందరికీ తెలుసు. అసలు వ్యవసాయ శాఖ సిబ్బందికి అందరికీ తెలుసు. ఇప్పటికీ ఇప్పుడు ఈ నాణ్యత లేని విత్తనాలు ఇంత పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి. గత 10 సంవత్సరాలలో 9,800 కేసులు పట్టుకున్నారు. పట్టుకోకుండా ఉన్నాయి వేరు. ఇప్పుడు ఈ సంవత్సరం తొలకరిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి దాదాపు 120 క్వింటాళ్ళకు పైన విత్తనాలు పట్టుబడ్డాయి. అందువల్ల ఏమిటంటే ఈ నాణ్యత లేని విత్తనాల వల్ల పంటలు దెబ్బతింటాయి. కాబట్టి విత్తనాల సమస్యను వెంటనే పరిష్కరించాలి. అసలు ఈ ప్రభుత్వం ఒక విత్తన చట్టం తేవాలి. మనం విత్తనాలు ఉత్పత్తి చేసే రాష్ట్రానికి విత్తన చట్టం లేదు. ఎప్పుడో 1996లో మనం విత్తనాలు దిగుమతి చేసుకున్నాం హరిత విప్లవం అప్పుడు. ఆ చట్టమే ఇప్పటికి పనిచేస్తుంది. ఇది కార్పొరేట్ సంస్థలు అడ్డం పడుతున్నాయి. 2017లో బీఆర్ఎస్ ఒక చట్టం తెచ్చింది, ఆ పార్లమెంట్ శాసనసభలో ప్రవేశపెట్టారు, కానీ వెంటనే ఆపేశారు. కేంద్రం పార్లమెంట్లో 2004లో ఒక చట్టం తెచ్చింది. రైతు సంఘాలను మేము అందరం అంగీకరించాం. 2004లో తెచ్చారు, దాన్ని 2010లో సవరించారు. ఇప్పటికీ 2024 వచ్చింది, ఆ చట్టం అలాగే ఉంది. అంటే 20 సంవత్సరాలైనా కేంద్రం పార్లమెంట్లో పెట్టిన చట్టం పెండింగ్లోనే ఉంది. విత్తన చట్టం లేదు భారతదేశానికి, తెలంగాణకు లేదు. అసలు నిజానికి రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే చట్టం చేయాలి. గత రాష్ట్ర ప్రభుత్వానికి ఆ కార్పొరేటర్కు ఎదిరించి నిలబడే ధైర్యం లేక వాళ్ళు చేయలేదు. చట్టం చేసి ఆమోదించి, కేబినెట్ ఆమోదించి శాసనసభలో ప్రవేశపెట్టి విరమించుకున్నారు. ఈ ప్రభుత్వం అయినా వెంటనే విత్తన చట్టం ఒకటి వెంటనే రేపు శాసనసభలో ప్రవేశపెట్టాలి. అలాగే ఈ నాణ్యత లేని విత్తనాలు పూర్తి లేకుండా చేయాలి. ఇటు పట్టుకోవడం కాదు, మేము కేసులు పెడతాం, మేము వాళ్ళకు పీడీ యాక్ట్ కింద పెడతాం. ఎవరిని పెట్టలే పీడీ యాక్ట్ కింద? పీడీ యాక్ట్ కింద పెట్టడం ఏంటి? ఏడాది పాటు జైల్లో ఉంటాడు ఉత్తరపేటకి. వాడి జైల్లో ఉంటే ఏంటి? వాడి వారసులు ఇక్కడ ఈ కల్తీ విత్తనాల వ్యాపారం చేస్తూనే ఉంటారు. ఎన్ని విత్తనాలు కావాలండి? మొత్తం మనం అన్ని పంటలు కలిపి తెలంగాణకు 20 లక్షల క్వింటాలు కావాలి. క్వింటాళ్ళు అదే పెద్ద సమస్య కాదు. 20 లక్షల క్వింటాళ్ళు మనం ఇతర దేశాలకు పంపే దాంట్లో 20%. కాబట్టి ఆ విత్తనాలను రైతులకు అందుబాటులో పెట్టాలి ఒకటి. అలాగే ఒక పత్తికే ప్రాముఖ్యత ఇవ్వకుండా, పత్తిలో కూడా కొన్ని రాశి లాంటి కంపెనీలకే ప్రాముఖ్యత ఇవ్వకుండా ఎడ్యుకేట్ చేయాలి. దీనికి వ్యవసాయ శాఖ, ఇప్పుడు జేడీఎలు ఉన్నారు ప్రతి జిల్లాలో, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, ఏం చేస్తారో అర్థం కాదు వాడు. అసలు వాళ్ళు ఉన్నట్టు కూడా జిల్లాలో తెలియదు. అసలు వాళ్ళు ఆఫీస్ నుంచి కూడా బయటికి వెళ్ళారు. అలాగే ఏఈఓలు ఉన్నారు, వాళ్ళు ఇంతకుముందు గ్రామాలకు వెళ్ళేవాళ్ళు మండల స్థాయిలో కానీ ఎక్కడికి కానీ, ఇప్పుడు వాళ్ళు వెళ్ళడం లేదు. ఒక మాట చెప్పాల్సి వస్తే ఈ నాణ్యత లేని విత్తనాలు అమ్మే వాళ్ళకు వీళ్ళకు కొల్యూడు ఉంది. లేకపోతే ఇంత దుర్మార్గంగా ఎస్టాబ్లిష్మెంట్ చేసి పెద్ద పెద్ద షెడ్లు నిర్మాణం చేసి సీల్ చేసి ప్యాకెట్ తయారు చేస్తారా? ఎంత ప్యాకెట్లు రాత్రిపూట చేసేదేం కాదు, డే టైంలోనే చేస్తారు.
ఏ రహస్యంగా జరిగేదేం కాదు. విజిలెన్స్ శాఖ వాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళ మీద కేసులు పెడతారు, ఏ 500 రూపాయలు 300 రూపాయలు జరిమానేసి వదిలేస్తుంటారు. అందుకోసం ఏంటంటే విత్తనాల సమస్య. ఎరువులదేముంది, మన ఎరువులన్నీ 30 లక్షల టన్నులు వాడతాం ఒక పంటకు. 30 లక్షల టన్నులలో 5 లక్షల టన్నులు డిఏపి, మరొక 15 లక్షల టన్నులు కాంప్లెక్సు, మరొక 12 లక్షల టన్నులు యూరియా. అవి నెలవారీగా వస్తూ ఉంటాయి. మనకు కొరత ఎప్పుడు ఏర్పడుతుందంటే మనకు అలాట్ చేసిన ఇది షిప్పులో వస్తున్నప్పుడు, మన షిప్పును ఇతర రాష్ట్రాలకు డైవర్ట్ చేసినప్పుడు కొరత ఏర్పడుతుంది. ఉదాహరణకు మనకు వచ్చేటటువంటి షిప్పును కర్ణాటకకు లేకపోతే మహారాష్ట్రకు మార్చారు, ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు తీసుకువెళ్ళారనుకోండి, అప్పుడు మనకు కొరత అయిపోతుంది. ఎందుకంటే నెలవారి కేటాయింపులు ఉంటాయి. ఒకసారి తెచ్చి ఏడాదికి పంటకు కావాల్సినటువంటి 6 నెలలకు కావాల్సింది నిల్వ పెట్టడం, నెల నెల వస్తూ ఉంటాయి. మనం దాదాపు 30-40% బయట నుంచి దిగుమతి చేసుకుంటాం. అందులో పొటాషు 100% దిగుమతి చేసుకుంటాం. ఒక కాంప్లెక్స్ మనం ఇక్కడ కొంత ఉత్పత్తి చేస్తాం భారతదేశంలో. ఆ కాంప్లెక్స్లో కూడా ఏమిటంటే కొంచెం రాయలసీమలో 4 కాంప్లెక్స్ తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. అవి రాళ్ళు రప్పలు ఈ మన కంకర పౌడరు పోసి మిక్స్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఏంటంటే టెస్ట్ చేయాలి, ల్యాబ్స్ ఏర్పాటు చేసి టెస్ట్ చేసి ఎరువులలో కల్తీ లేకుండా చూడాలి. ఎందుకంటే వెయిట్ ఎక్కువ వస్తుంది ఆ కంకర పొడి చేస్తే. అందుకోసం ఇది ముఖ్యంగా విత్తనాల సమస్యను మాత్రం పరిష్కరించకపోతే ఏటా 5 నుంచి 6 లక్షలు 10 లక్షల ఎకరాల వరకు పంటలు దెబ్బతింటాయి. వాడు మొత్తం పెట్టే పెట్టుబడి 20,000 నుంచి 50,000 పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారు. వాళ్ళు విత్తన చట్టం లేకపోవడం చేత అలో లక్ష్మణాన్ని ఏడుస్తున్నారు. ఈ వ్యవసాయ శాఖ గుడ్లప్పగిచ్చి చూస్తూ ఉంటుంది. అసలు వీళ్ళకు వాళ్ళకు సంబంధాలు లేకుండా వాళ్ళు ఎలా తప్పించుకొని పోగలరు? వ్యవసాయ కమిషనరేట్లో 12 మంది ఉన్నారు. కనీసం ఈ దీన్ని కంట్రోల్ చేయగలిగినటువంటి స్థితిలో కూడా లేరు. వాళ్ళకు వీళ్ళకు సంబంధం. ఇప్పుడు 8 కంపెనీలు ఉన్నాయి విత్తన కంపెనీలు. ఆ 8 కంపెనీలకు తోడు వాళ్ళను ఆసరా చేసుకొని కొంతమంది మిడిల్ మ్యాన్స్ బ్రోకర్స్ తయారవుతారు. ఒక్క కంపెనీ లైసెన్స్ రద్దు చేశారా నాణ్యత లేని విత్తనాల పేరుతో? లేదు. అందుకోసం వ్యవసాయ శాఖకు సంబంధించి ఏంటంటే వెంటనే ఈ విత్తనాలు ఎరువులకు సంబంధించినటువంటి చేయాలి. ఇది కంట్రోల్ కావాలంటే ఒక మార్గం ఉంది, విత్తనాలు ఎరువులు మార్కెట్ కమిటీల ద్వారా అందించాలి. అప్పుడు ఏంటంటే మార్కెట్ కమిటీ నేరుగా కంపెనీ విత్తనాలే అమ్ముతారు, కల్తీ విత్తనాలు అమ్మరు. కాబట్టి మార్కెట్ కమిటీలు ప్రతి మండల స్థాయిలో ఉన్నాయి. మార్కెట్ కమిటీలలో డబ్బు కూడా ఉంది. కాబట్టి మార్కెట్ కమిటీల ద్వారా గతంలో అమ్మారు, ఇప్పుడు కూడా అమ్మిస్తే బాగుంటుంది. ఓకే, సో ఇది ఏదైతే మల్లారెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం. ఖచ్చితంగా రుణమాఫీ పైన అందరికీ కూడా సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలని నివృత్తి చేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం తలుచుకుంటే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ సాధ్యమే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రైతులకి బ్యాంకర్లకు మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహిస్తూ 15వ తారీఖు లోపలే రైతులకు మరొకసారి రుణాలు అందించేటువంటి బాధ్యతను తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసుకోవాలన్నటువంటి అంశంపైన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి విత్తన చట్టాన్ని తీసుకొచ్చినట్టయితే రైతులకు నకిలీ విత్తనాలు అందేటువంటి ఆస్కారం ఉండవు, దానివల్ల రైతులు లాభసాటిగా బాగుపడతారన్నటువంటి ఉద్దేశాన్ని మల్లారెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తెలుగు.